దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్లవాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి అందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును యెరూషలేమును పవిత్రము చేయన ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠము మీద అతడు కాల్పించి యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనషే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయేలీల దేశమంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడియందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుడైన తరువాత అతడు అజల్య కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయషేయాను రాజపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనషే ఎఫ్రాయిమీల దేశములయందు ఇస్రాయేలు వారిలో శేషించియున్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యామినీయులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పై విచారణకర్తలకియ్యగా దాని బాగుచేయుటకును యూదారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికిని శిల్పకారులకును దాన్ని నిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారియులైన లేవీయులగు యహతు ఓబద్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకర్య మెషుల్లాము అనువారును లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయువారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లానెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించియున్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యూదావారిలో శేషించియున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను
గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చియున్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయటకై హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లుము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లానెను, ఇస్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికిని, దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి, మరియు యెహోవా యొద్ద విచారించుటని మిమ్మను పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని, దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. వారు రాజునద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదావారందరును యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ బెన్యామినీయులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.